బండోర్తో పాటు నల్లూరు కూడా ఉన్నాడు ఆ బండో నేసేస్తే చాలు వాడిని అందాం అది నీ ప్రాబ్లం బట్ వన్ థింగ్ ఈ ఐశ్రాజా ఏం చేసినా విట్నెస్ ఎవిడెన్స్ ఉండకూడదు అందుకని ఇద్దర్ని వేసేస్తాను బట్ నేను ఒక్కడికే పేమెంట్ ఇస్తాను సర్లే నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను పని చూసుకుంటాను చూస్తా బుల్బుల్ yes boss ఈ शिवाजी जब प्रदेश चावले जस्ट सूसइडे सूसइडना ना माट का इंटी एपड़ेवो अृष्टि चचिपोन चादस्तम इप्पुडु नेनु ఏం చేశానని ప్రేమించాను తప్ప తప్పు నీది కాదురా నాది ఈ అగ్రహారంలో నిన్ను నన్ను మించిన పండితుని చేశాను చూడు అదిరా నా తప్పు హైదరాబాద్లో వార్డ్ మెంబర్ దగ్గర నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా పూజ చేయాలంటే కృష్ణ శాస్త్రి కావాలి అనుకునేలా చేశానే అదిరా నా తప్పు నీ గురించి ఏం ఆలోచించినా లక్ష 90 సార్లు ఆలోచిస్తానే అదిరా నా తప్పు ఏ తండ్రి ఏ కొడుక్కి చేయనంత చేశానురా నీకు అంత మీరే చేశారు अंत लक्ष तोब सारे ना गुरी आलोचि पर्व प्रतिष्ठ निबेड़ना लेदा का इष्ट गुरी आलोचारा नागार चाल नागार ने वरकू को चालू इंका अर्थं कॉलेदा चप्डी ना पुक आशू को आनंद मोतम को चुड़ इंग्ली मीडियम स्कूलों चरता वेद पाठशाला चर्पार అప్పుడప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకుంటా అంటే మన సాంప్రదాయం కాదని పంచి కట్టించారు ఇదిగో అందమైన హెయిర్ స్టైల్ తీంచి గుండు కొట్టించి గోష్పాదం పెట్టించారు ప్రసాదం మిగిలింది పడేయకూడదని మొత్తం అంతా నాతోనే తినిపించి నన్ను ఇంత వాణి చేశారు అప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా బొద్దు బొద్దు వెగట పడుతుందని గట్టిగా అరవాలనిపించేది బయటికి వెళ్తుంటే జనం నన్ను చూసి నవ్వుతున్నారు నాన్నగారు మీకు తెలీదు మీకు నచ్చినట్టుండ లేక నాకు నచ్చినట్టు గెటప్పులు మార్చలేక నరకం చూశాను మీ పేరు నిలబెట్టుకోవడం కోసం 20 సంవత్సరాలుగా ఈ అగ్రహారంలో నన్ను ఓడిస్తూనే ఉన్నారు చివరికి నా కాబాయ్ భార్యను కూడా మీరే సెలెక్ట్ చేసి సూపర్ అంటే నాకు ఫీలింగ్స్ రావట్లేదు నాన్నగారు నేను మనిషినే నాన్నగారు మీరు తయారు చేసిన రోబోట్ కాదు నాకు ఓ మనసు ఉంటుంది ఆలోచించండి కొంపతీసి ఊరేసుకుంటాడేమో జీవితం అంటే బొమ్మలాట కాదు ఇది బొమ్మరిల్లు కాదు ఓంకార శాస్త్రి ఇల్లు ఇక్కడ ఉప్పు కారం తప్ప తప్పు చేసినోడి పట్ల మమకారం ఉండదు వెళ్ళు ఇదేనా మీ చివరి నిర్ణయం నాన్నగారు కృష్ణ నేను నీతో వచ్చేస్తానన్నా పద వెళ్ళిపోదాం ఆగు నీ తాళిబొట్టు నీ నుదుటి బొట్టు తీసి ఇక్కడ పెట్టి వెళ్ళు కృష్ణ కృష్ణ చూడు బేట ఈ సాంప్రదాయాలు నా కాళ్ళు కట్టేస్తున్నాయి బొట్టు తాళిబొట్టు లేకుండా నేను అస్సలు బాగుండను తల్లిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని నూరేళ్లు సుఖంగా ఉండు మామయ్య బావని ఇంట్లోంచి పంపొద్దు తన ప్రేమించిన అమ్మాయితోనే మీరెవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే నేను ఎందుకు ఇక్కడ ఏమో ఎందుకు నో ఎవరికి తెలుసు బావాది అన్నయ్య ప్రేమే లేని ఇంట్లో నువ్వు ఉండాల్సిన అవసరమే లేదు ఒక ప్రేమికుని బాధ ఇంకో ప్రేమికునికే తెలుస్తుంది నీకు నేనున్నాను నాతో రా దా అమ్మా వెళ్ళొస్తానే ఇక్కడ వెళ్ళి రా రే వేదం బయరా బ్రో 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 నీకు ఫుల్ ఫ్రీడమ్ వచ్చింది ఇకపైన ఇలాంటి టార్చర్ని ఏమీ ఉండవు నీ లైఫ్ లో ఎంజాయ్ మెట్టే గో ప్రొసీడ్ అసలు ఈ తండ్రులంతా ఇంతేనా
కనీసం కొడుకన జాలి కూడా లేకుండా ఇలా బయటికి ఏంటేస్తాడా ఇంకా నువ్వు ఆయన గురించి ఆలోచిస్తున్నావా ఎప్పుడైతే నీ ఫోటోకు దండేశాడో అప్పుడే ఆయన నా దృష్టిలో చచ్చిపోయాడు అసలు అమ్మ ఏంట నలగొట్టావ్ సారీ మా నాన్నగారిని ఏమనుకు నాకు చాలా కోపం వస్తుంది అయ్యా నా ఉద్దేశం ఏంటంటే ఇక నుంచి నీకు నేను ఉన్నాను అని అయినా నీకెందుకు అనవసరంగా భారం నా దారి నేను చూసుకుంటానులే అన్న వారమా ఎంత మాట అన్నావ్ అన్న అంటే నేను నిన్ను పోషించలేను నీ లవ్కు నేను సపోర్ట్ చేయను ఎటువంటి హెల్ప్ చేయలేను అనుకుంటావా అసలు నా రేంజ్ ఏంటో తెలుసా ఏంటట పెంచుకారులో తిరిగేవాడైనా బిఎండబ్ల్యూ లో తిరిగేవాడైనా ఎప్పుడో ఒకప్పుడు నా బండి ఎక్కాల్సిందే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వినేవాడైనా ఇలయ రాజా మ్యూజిక్ వినేవాడైనా చివరికి నా మ్యూజిక్ వినుకుంటూ పోవాల్సిందే ఎన్ని గోతులు తీసి పైకొచ్చినవాడైనా సరే చివరికి మా గోతిలో పడాల్సిందే నేను ఎన్నో బిజినెస్లకు పూజ చేశాను గాని ఇలాంటి బిజినెస్ నేను ఎప్పుడూ పూజ చేయలేదు ఇలాంటిది ఒకటి ఉంటుందా నేను వినేలేదు వింటమేంటన్నయ్య డైరెక్ట్ గా చూపిస్తాను రానా క్లాస్ డెత్ బ్యూరో ఈ డెత్ బ్యూరో ఏంటి కొత్తగా ఏం లేదన్నయ్య ఎవరింట్లోనైనా శవం లేస్తే ఆ శవాన్ని సాగనంపడానికి అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం ఓదార్చడానికి మనుషుల దగ్గర నుంచి పిండాలు తినడానికి కాకులను కూడా మేమే సప్లై చేస్తాం నేనే నేనే వచ్చేసాను బంగారం కాకులు అరుస్తున్నాయి ఏదో కొత్త పేరు వచ్చింది రండి ఎక్కడికి పోయేవాళ్ళు నువ్వు లేక ఉదయం నుంచి ఎన్ని శవబేరాలు మిస్ అయ్యావో నీకు తెలుసా కాసేపు అయితే నా శవాన్నే ఊరేగించాల్సి వచ్చేది నీకు తెలుసా అమ్మాయి కాదా ఆత్మహత్య చేసుకోవడానికి కాదురా సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను వచ్చావే వెళ్ళావు కదా మళ్ళీ ఎలా వచ్చావు అని అసలు ఏం జరిగిందంటే రౌండ్ 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 అప్ ఇంత జరిగిందా థాంక్స్ అన్న థాంక్ యూ మంచి టైమింగ్ లో దూకి మా ఊరిని కాపాడినందుకు అన్న పేరేంటి కృష్ణ శాస్త్రి శాస్త్ర మంచి పని చేసేవాళ్ళు ఇంతవరకు మన గ్రూప్ లో పంతులు గారే లేరనుకున్నాను ఇప్పుడు ఆయన్ని కూడా తీసుకొచ్చావు ఇక్కడ నుంచి టోటల్ ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు ఇంతకీ వీళ్ళంతా ఎవరు సారీ అన్నయ్య పరిచయం చేయలేదు కదా వీడి పేరు పుత్రుడు ఆ సినిమా చూసినప్పటి నుంచి ఇలా తయారైపోయాడు జీవితంలో వైరాగ్యం చెంది మాతో చేరాడు శవాల దగ్గర భగవద్గీత చదువు గీతలో నేర్చుకుంది వీడి పేరు ధనరాజ్ చూడటానికి శవంలా ఉంటాడని శవరాజ్ అని ముద్దుగా చెప్పింది చాలు శవం లేచిన దగ్గర నుంచి శ్మశానంలో కప్పెట్టే వరకు సంగీత కచేరీ మొత్తం మనదే దిస్ ఇస్ మై ఇన్స్ట్రుమెంట్ ఊదకు ఊపిరి ఆగిపోతే వీడు సన్నాసి శవాల సైజుల ప్రకారం కరెక్ట్ కొలతలతో పాడి కట్టి గొయ్యి తీసి పాతి పెట్టడంలో వీడు ఎక్స్పర్ట్ కానీ మాటలు రావు వీడికి ఇదొక్కటే వచ్చు ఎందుకో రెగ్యులర్ గా వాడుతుంటాడు అల్లుడు వస్తున్నా వీడి పేరు భైరవ మా అందరికి పెద్దది శవాల దగ్గర మనుషుల సప్లై దగ్గర నుంచి పిండాలు తినడానికి కాకుల్ని కూడా దగ్గరుండి సప్లై చేస్తాడు దిస్ ఇస్ మై టీమ్ హౌ ఇస్ ఇట్ అందరి పేర్లు చెప్పావు మరి నీ పేరు చెప్పలేదేంటి క్లాసా అదేంటి క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ మాస్ అని టైటిల్ పెట్టుకుంటే మాస్ లో ఉన్న నేను క్లాస్ అని పెట్టుకున్నాను ఆ రకంగా అందరిని కలుపుకుంటూ ముందుకు పోతున్నాను అధ్యక్ష ఈ రోజు నుంచి అన్నయ్య మనతోటే ఉంటున్నాడు అన్నయ్య లవ్కు మనందరం సపోర్ట్ చేద్దాం ఇంకేంటి ఆలోచిస్తున్నావు అన్నయ్య రా ఎంజాయ్ చేద్దాం వీరేంటి ఇలా విచిత్రంగా మెలకలు తిరుగుతున్నాడు వాడు ఏమంటున్నాడు చేంజ్ చేయడానికి ఎంటర్టైన్ చేయడానికి ఒక మంచి మసాలా సాంగ్ ఇద్దాం అంటున్నాడు.